హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విదూస్ వరల్డ్. శ్రీరామ, తెల్లవారితే నీకు పట్టాభిషేకం అన్నాడు దశరథ మహారాజు. తండ్రి గారి ఆజ్ఞ అన్నాడు శ్రీరామచంద్రుడు. తెల్లవారింది. కైక పిలిచి, నువ్వు 14 ఏళ్లు వనవాసం చేయాలి, ఇది మీ తండ్రి గారి ఆజ్ఞ అని చెప్పింది. అలాగేనమ్మా అన్నాడు. అప్పుడు శ్రీరాముడి మనస్థితిలో ఎటువంటి మార్పు లేదు. దీన్నే సమస్థితి అంటాం. ఏ రాచవీధుల్లో అయితే బంగారు రథంపై తిరిగాడో, అదే వీధుల్లో ప్రశాంతంగా భిక్షాపాత్రతో తిరిగాడు బుద్ధుడైన సిద్ధార్థుడు. ఇది కూడా సమస్థితే. ఈ సమస్థితి అందరికీ సాధనగా మారాలి. పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవాల్సిన వారిని పట్టుకోవాలి. విడిచిపెట్టాల్సిన వారిని, విడిచిపెట్టాల్సిన విషయాలను వెంటనే విడిచిపెట్టాలి. అదే సాధన. అలా జ్ఞానిగా మార్పు చెందాలి. జీవించు కానీ బందీ కాకు అంటుంది సాధన. భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, పరమాత్మ, నాకేం కావాలో తెలియని అజ్ఞానిని, నాకేం అవసరమో నాకంటే బాగా నీకే తెలుసు, వాటిని అనుగ్రహించి ఆదుకో స్వామి అనడమే జ్ఞాని లక్షణం. భగవద్గీత కూడా ఇదే చెప్పింది. నాయందు మనసు నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు, నన్నే నమ్మి నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరతావు అని భగవంతుడు స్వయంగా తెలిపాడు. ఇది తెలిసినా కూడా సాధన చేయకపోవడం మన దోషమే అవుతుంది. జీవితమనే సముద్రంలో కష్టాలు, నష్టాలు, వేదనలనే ఆటుపోట్లు అనివార్యం. వాటిని అధిగమించాలి. నేనున్నాను నీకు అనే తెరచాపను భగవంతుడు మనకిచ్చాడు. దాన్ని అందుకోకపోవడం అక్షరాలా మన లోపమే. అందుకే సుడిగుండాలలో చిక్కుకుపోతున్నాం. అర్థం చేసుకోవడమే సాధన, ఒడ్డుకు చేరడమే యోగం. ఆ ఒడ్డే భగవంతుడి సాన్నిధ్యం. భగవంతుడి పట్ల భక్తి ఉండాలి. ఆరాధన, సాధన, సత్ప్రవర్తన ఉండాలి. ముఖ్యంగా విశ్వాసం ఉండాలి. తామరాకుపై నీరుంటుంది కానీ ఆకును అంటుకోదు. మనలో జ్ఞానం పండితే అది ఈ మాయా ప్రపంచాన్ని అంటించుకోదు. చీకటిలో కాలికి తగిలిన తాడును పాము అనుకుంటాం. అది భ్రమ. భ్రమ అజ్ఞానం. వెలుగు జ్ఞానం. జ్ఞానం మనల్ని అన్ని అపోహల నుండి బయటపడేస్తుంది. మనమందరం కోరుకోవాల్సింది సన్మానం పొందే జ్ఞానం కాదు, సన్మార్గం పొందే జ్ఞానం. మనసు అనే కీటకం పువ్వులోని మకరందంపైనే ఉంటుంది. నది యొక్క ఆరాటం సంద్రంతో సంగమంపైనే ఉంటుంది. భక్తుడి మనసు భగవంతుడిపైనే ఉండాలి. అప్పుడు భగవంతుడి దృష్టి భక్తుడిపై ఉంటుంది. మన భక్తి కవచం పటిష్టమైనప్పుడు ఏ శత్రువు హాని చేయలేడు. అమృతం తాగిన వాని చెంతకు మరణమూ రాదు. దైవాన్ని ఆశ్రయించిన వాడి జోలికి ఆపదలు కూడా రావు. అందుకే మనం ఆయన్ని చూడాలని కోరుకోకూడదు. ఆయనే మనల్ని చూడాలని కోరుకోవాలి. ఇదే సాధన, ఇదే భక్తి. మానవ దేహమే మోక్షానికి ప్రధాన ద్వారమని మర్చిపోకూడదు. అందుకే మన దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అరిషడ్వర్గాలు అని పిలువబడే కామ, క్రోధ, లోభ, మద, మోహ మాత్సర్యాలపై విజయం సాధించాలి. జీవితంలో మనకు భక్తితో పాటు ఆత్మవిశ్వాసం కూడా అవసరం. శ్రమని నమ్ముకోవాలి. గెలుస్తామనే ఆశతో ఉండాలి. ఉద్యోగం రావడం లేదని ఊసూరుమంటాం. బాధ్యతలు మీద పడితే మోయలేమని బాధపడతాం. ఒక్క విజయం సాధిస్తే ప్రపంచమంతా పొగడాలని ఆశపడతాం. తమ పని తాము చేసుకుపోకుండా ఎప్పుడూ సమాజం నుంచి ఏదో ఒకటి ఆశించేవారికి నిరాశ తప్పదు. జీవితం సుఖదుఖాల సంగమం, గెలుపోటముల చదరంగం. ఇవాళ ఓడినవారు రేపు గెలవచ్చు. గతానుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి కలలు కనాలి. అవి నెరవేర్చుకోవడానికి వర్తమానంలో జీవించాలి. అంతేకాని క్షణికావేశాలు, భావోద్వేగాలకు బానిసలైతే చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. నచ్చిన రంగాన్ని ఎంచుకొని ఓపిగ్గా మనవంతు కృషి మనం చేస్తూ పోతే ఏదో ఒకరోజు విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.